Guys, welcome back to my channel. ఈ రోజు నేనైతే చందు రౌడీ 99 తో ఉన్నాను అన్నమాట. మే ఇద్దరం చాలా రోజుల తర్వాత ఆడుతున్నాం. సార్ థర్డ్ పర్సన్ వ్యూ లో ఉన్నాడు, ఎవరికి వద్దు అందుకే ఇందాక నుంచి చాలా తిరుగుతున్నాడు. ఓకే గాయస్, ఈరోజు మేము ఏంటి సర్వైవల్ సిరీస్ జియో స్టార్ట్ చేసాం అన్నమాట. ఇంకో చేద్దాం అని నేను చెప్పాను కానీ అది కుదరలేదు. సో ఇలా చేస్తున్నాను అనమాట. నాకు కూడా 30% వ్యూ అంటే చెడ్డ చిరాకు. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఓకే గాయస్, చందన్ నాకన్నా ముందు వచ్చాడు. తనకి ఏదో విలేజర్ అవుట్ పోస్ట్ కనబడింది అన్నాడు. అది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు కానీ యా లెట్స్ స్టార్ట్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసింది, షేర్ చేసింది, అలాగే త్వరగా 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయండి. అది తర్వాత చూసుకున్నా కానీ చందనికి ఛానల్ ఉంది కానీ తను రికార్డ్ చేసుకోవడానికి ఎందుకో ఎందుకురా, పేరెంట్స్ ఒప్పుకోవాలి కదా. పేరెంట్స్ ఒప్పుకున్నారు అన్నావుగా. లేదు లేదు ఒప్పుకోవాలి. అరే నాకు ఇక్కడ ఎక్కడ ఉండాలి రా, విలేజర్స్ అవుట్ పోస్ట్. విలేజర్ అవుట్ పోస్టా పిలేజర్ అవుట్ పోస్టా? సారీ గాయ్స్, స్టోన్ ఫిక్స్ చేసుకుందా. పిలీగర్స్ 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 అవుట్ పోస్ట్ పిలేజర్ రా, పిలీగర్ కాదు పిలేజర్ అన్నమాట. అలా అక్కడ మనకి తెలుసు. పాపం చందన్ ఇలా బలిపస్ అయిపోయారు అన్నమాట. కాదు, నేనే తనకి బలిపస్ పోయిన అయ్యాను. ఎందుకంటే ఈరోజు అలాగలా రికార్డ్ చేసి విక్రమ్ పెట్టాడు అన్నమాట. లేకపోతే బాగా వస్తుందో ఎవరికి తెలుసు. అది చందన్, ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తే బాగుండు అనుకుంటున్నారు నువ్వైతే? కనీసం ఒక 20 లైక్స్ చేయండి. 20 లైక్స్ మన రేంజ్ కి చాలా ఎక్కువ కానీ నీవు ఎంత అనుకున్నావు? 10 లైక్స్ అని చేయండి. మేబీ ఓకే, యా 10 లైక్స్ ఓకే. తను చెప్పిన గోల్ ని రీచ్ చేస్తే మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకొకరిని తెచ్చి దీన్ని జియో నుంచి ట్రై చేయాలి. వద్దు కానింగ్ స్టోన్ టూల్స్ టూల్స్ హ్యాడ్ బీన్ ఎక్వైర్ చందాన్ని లోకి వెళ్దామా? ఆనంద్, ఓకే ఫ్రెండ్స్, చూసిన ప్రతి ఒక్కరు ఇందాడు దాకా తిన వాళ్ళు కానీ ఫస్ట్ మనం కొంచెం ఫుడ్ ఇంకా వుడ్ రెండు కలెక్ట్ చేసుకోవాలి. కానీ ఇట్రా ఎక్కడున్నావు ఫ్రెండ్? నువ్వు ఆ పెరుగు పచ్చడి ఆంటీని కాఫీ తెలుసుకున్నది యూ మ్యాన్ యూ. హాయ్ ఫ్రెండ్స్. చందన్ సరే ఈరోజు వీడియోకి ఏం ఏం చేస్తుందో చెప్పు. ఏం చేస్తాం? స్టోన్ టూల్స్ అప్గ్రేడింగ్, అలాగే స్టోన్ విలేజ్ అప్గ్రేడింగ్, అలాగే విలేజ్ ఫైండింగ్. ఇంకా ఒక్కటి ఫస్ట్ ఈరోజు ఏం చేస్తామో చెప్పు. యూఎస్ ప్రస్తుతానికి ఫుడ్ స్టోన్ అప్గ్రేడింగ్, తర్వాత నెక్స్ట్ సెకండ్ ఎపిసోడ్ లో అయితే హౌస్ బిల్డింగ్. గైస్ యా హౌస్ బిల్డింగ్, లాస్ట్ టైం నా సర్వైవల్ సిరీస్ అది వరల్డ్ డిలీట్ అయిపోయి నేను ఇంకా పెట్టలేకపోయాను. ఇప్పుడు హౌస్ అయితే చాలా ఘనంగా కట్టుకున్నాం అనమాట. ఈసారి మొత్తం బిల్డింగ్ బాధ్యత నాది ఇంకా చెందింది. అప్పుడు నేను చేస్తా, నాకు చిన్న హౌస్ చేయాలనిపించేది. ఇప్పుడు ఫ్రెండ్స్ చూసుకోండి,
చందన్ కూడా వచ్చాడు కాబట్టి ఇద్దరం కలిసి చేస్తాం. మోత 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 మోగిపోద్ది ఫ్రెండ్స్, మోత మోత. అరే మరి మీ పేరెంట్స్ ఇప్పుడు ఒక్కున్నారా? అరే ఇప్పుడు నైట్ వన్ అవ్వస్తుంది. అవర్ ఇంకా అవ్వలేదు కదా. అవును కదా, నైట్ అవ్వస్తుంది. అవునవునారు, ఇక్కడ వైట్ చీప్ దొరికింది. అరే ఐరన్ దొరుకుతాయి చెప్పు. సీడ్స్ ఉంటే సీడ్స్ తో ఒకటి తీసుకో. మూడు 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 నువ్వు కొంచెం ఫుడ్ కలెక్ట్ చేయి, నేను అంతలో ఐరన్ ఇక్కడ నాకు ఒక చిన్న కేవ్ దొరికింది, ఐరన్ కలెక్ట్ చేస్తా. ఐరన్ ఉందా? దొరికిందా? ఉందేమో చూడాలి. చూసి. అరే నాకు స్పీడ్ కంట్రోల్స్ అలవాటు అవ్వట్లేదు రా బాబు. కష్టంగానే ఉంటుందిలే స్టార్టింగ్ కాబట్టి. అది ఏంటంటే ఆ ఫ్లెక్స్ సింబల్ కరెక్ట్ గా ఒక దానిపైన పెట్టి మరీ ఆడాలి. అవును అలా ఆడడం కష్టం. ఆడితేనే బాగుంటుంది రా. సరే ఇంకా ఇక్కడ ఐరన్ కూడా లేదు, కానీ నాకు ఒక లావా పూలు ఇంకా ఇంకో షీప్ దొరికింది రా. వైట్ చీపా? వైట్ చీప్ దొరికితే నాకు ఎక్కడ ఎక్కడన్నా అసలు కోఆర్డినేట్ చెప్పు. నాదా 754 71 135, నీది? నాది 844. వారిని సవా దగ్గరే ఉన్నాను. చాలా దూరంలో ఉంది కదా. దా అక్కడికి నీ దగ్గరికి వస్తున్నాను. 800 లో ఉన్నావా నువ్వు? 844. ఫస్ట్ క్రీపర్ కనపడింది నాకు. వాయమ్మో వారినాయనా, పెద్ద గుంపంతా నా వెనకాల వస్తుందయ్యా. అసలు వస్తున్నా నాకు నీ దగ్గరికి. ఫ్రెండ్స్ గుంపంతా వస్తుంది ఫ్రెండ్స్. అసలు స్పిరిట్ కంట్రోల్స్ లో పెట్టు. అరే చందను నాకు కనపడ్డవరా. మ్యాన్ 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 తువ్వు తువ్వు తువ్వు, కిందికి వచ్చి కిందికి వచ్చి నాతో పాటు వచ్చి చెప్తా. ఎందుకు అలాగే? వచ్చారా బాబు కిందకి? అరే నేను పడతాను ఇది లోపల. పడు పడు. అది మాత్రం ఉంటది. ఓకే ఫ్రెండ్స్, టార్చెస్ కోల్ కలెక్ట్ చేసావా? లేదు. అరే ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ ఇరుక్కున్నాం రా. అరే కోల్ ఇక్కడే ఉంది రా. అరే మన ఇద్దరం ఇరుక్కున్నాం రా. కోల్ దొరికింది రా. ఇరుక్కోలేదు ఇరుక్కోలేదు చెప్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, ఇదే అనమాట నైట్ టైం సర్వైవింగ్. దగ్గర బెడ్ ఉన్నా కానీ ఆనందం అయితే ఇదే మన స్పెషల్ అనమాట. ఆనంద్ అలా కొంచెం ప్లేస్ పెట్టరా కాస్త. అదే అదే ఎవరి పికెక్స్ ఉన్నా ఉడెన్ పికెక్స్ మాత్రం వచ్చారు. కాస్త ప్లేస్ చేయమ్మా ఆనందమ్మా. అరే ఆగరా, నేను ఒక ఫర్నెస్ స్మోకర్ చేస్తా. వాట్ ఫర్నెస్ స్మోకర్? అరే నీ దగ్గర ఉన్న ఫుడ్ అంతా దీంట్లో పెట్టే. ఇదిగో ఫుడ్ తీసుకున్నా చూడు పక్క నుంచి. కోల్ కూడా ఐటీ ఉంటే కోల్ లేదు, మైండ్ చేస్తా. మంచి అయితే. ఫుడ్ వచ్చిందా? ఫుడ్ వచ్చింది, ప్రస్తుతానికి వుడ్ పెట్టాను. ఫోన్ టికెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నా దగ్గర హంగర్ అయిపోతుంది. ఆ ఫస్ట్ ఎపిసోడ్ అంతా ఇలానే అయిపోతాము. నైట్ సర్వైవింగ్ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ అయితే ఒక ప్లేస్ చూసుకుంటాం. ఒక ప్లేస్ లో అయితే కరెక్ట్ సెలెక్ట్ చేసుకొని బేస్ అయితే ఏం చేస్తాం. ఇప్పుడు మేము నార్మల్ గా వాయిస్ కాల్ చేసుకొని దాంట్లో రికార్డింగ్ ఆన్ చేసుకొని ట్రైనింగ్ చేద్దాం. మాట్లాడుతున్నాం అనమాట. అరే దీంతో కోల్ పెట్టరు, ఇక్కడ నా దగ్గర వుడ్ కూడా అయిపోయింది. పెడతా పెడతా, నేను స్ట్రిప్ మైనింగ్ చేస్తాను. ఓకే ఓకే. ఏంటి ఐరన్ కూడా స్ట్రిప్ మైనింగ్ కరా? స్టోన్ పికాక్ బ్రేక్ అయిపోయింది ఇక్కడ. ఈ క్రాఫ్టింగ్ టేబుల్ నాకు అర్థంగా దొరికాడు. అదేగా 30 కాబర్స్ కావాలంటే. అరే చంద నిట్రాక్స్ ఓ అన్నో స్ట్రిప్ మైనింగ్ చేస్తుంది. ఏం తప్ప ఇది బయట మైనింగ్? నేను దేంటి కిందకి ఒక చిన్న హోల్ లా చేస్తాను. ఆగు, స్టేర్ కేస్. దేంటి స్మోకర్లో కోర్ పెట్టు. స్టేర్ కేస్ ఇంకా
ఓకే, అరే వైకో వైకో నెట్ షూట్ పలికేలా ఉంటుంది. నువ్వు జరుగు, నువ్వు ఫుడ్ కుక్ చేస్తూ ఉంటాను, నేను వస్తా. సో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, అబ్బా చూస్తున్నారు కదా, ఇది అన్నమాట. అదేంటి, బాగా కట్టాం కానీ ఏదో లైట్ గా అప్గ్రేడ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ లో ఫుడ్ లైట్ గా అయిపోయింది అప్గ్రేడ్ ఫ్రెండ్స్, చేస్తాం, ఫుడ్ కొట్టేద్దాం. ఎందుకంటే ఇంకా మా దగ్గర బాగుండే టూల్స్ లేవు కదా, అందుకని. అంటే లైక్ క్వాడ్స్ అలాంటివి ఉన్నాయి అనుకోండి, కొంచెం చూడడానికి బాగుంటాయి, కానీ ఇలాంటివి అనుకోండి నార్మల్ గా చేసి వదిలిస్తే ఉంటాయి. సో ఇలా కాకుండా కొంచెం ఇంకొన్ని బాగా టూల్స్ వచ్చిన తర్వాత అదంతా అప్గ్రేడ్ చేయడం అవన్నీ చేస్తాం అన్నమాట. ఆనంద్, ఇదే నా పర్మనెంట్ మైనింగ్ కేసు లేదా టెంపరీ? టెంపరీ కానీ పర్మనెంట్ కానీ కాదు. ఇక్కడ లైటింగ్ స్టెప్స్ చేయి, నేను లైటింగ్ ఏంటంటే నా వాయిస్ వస్తుందంట. అరే ఇక్కడ పాప స్టోన్ ఉంది అంటే మాప్స్ పాటర్ ఉన్నట్టు. అవును తెలుసు, కట్టచ్చు కానీ దానికి టైం పట్టింది. ఒక ఒక ఎపిసోడ్ దానికే చేద్దాం. అక్కడ కాబర్ స్టోన్ లూ పెట్టాము, అది వచ్చిందా? నేనే పెట్టాను, అదే వచ్చిందా కాబర్ స్టోన్? నేనే పెట్టాను, అక్కడ చూసుకుంటా బ్లాక్ టైప్ చేశాను, అందుకే పెట్టాను. ఏదన్నా ఇదేంటది ఏదో ఆయన అదేంటి మార్నింగ్ స్పాండ్ ఏదో ఏ ఇక్కడ ఏంటో ఇక కంప్లీట్ చీకటి అయిపోయింది. ఇప్పుడు కనీసం కోల్ కూడా ఉన్నాయి కదా, స్టిక్ చేసుకొస్తున్నారు అని. ఓకే ఏంటి ఎక్స్పెక్ట్ అయ్యా ఇంగా రింగా రోజెస్? అరే నాకు ఐరన్ దొరికిందిరా. అబ్బా అప్గ్రేడెడ్ ఫస్ట్ డేనే ఐరన్ అప్గ్రేడ్ అయ్యింది. ఏమో చెప్పలేము, ఐరన్ అప్డేట్ అవగలమో లేదు. అవ్వలేము, కనీసం ఒకదాన్ని ఐరన్ దొరికింది. యా ఫస్ట్ ఐరన్ ఆర్మర్ నే తెచ్చుకుందాం ఈ ఎపిసోడ్ కానీ నెక్స్ట్ ఎపిసోడ్ లోపల కానీ. సో గైస్ టార్చెస్ తీసుకొని వస్తున్నాను మా నాన్న తన వచ్చేస్తున్నా. త్వరగా నీ గేమ్ లాగ్ అవ్వట్లేదరా? అవ్వట్లే అవ్వట్లే, ఇది 2 GB ర్యామ్. నువ్వు త్వరగా రారా బాబు, నాకు ఇక్కడ అంతా చీకటిగా ఉంది, నేను ఎందుకు బ్రేక్ చేస్తున్నాను నాకు తెలియదు. ఇక్కడే ఉన్నా బాబు. ఏంటయ్యా ఇది 38 ఇదేంట్రా, ఇది ఎట్లా వెళ్ళవరా బాబు మైనింగ్? మైనింగ్ మైనింగ్ గేమ్ ప్లే అనుకుంటా, ఇది టైం లాప్స్ లూప్ ఇన్ఫినిట్ లూప్ అంతేనా, ఇన్ఫినిట్ లూప్ మైనింగ్. ఐరన్ ఎక్కడ దొరికితే ఫోటో అయినా దొరికారా? ఒక నిమిషం వచ్చేస్తున్నా. నేను పైన స్ట్రిప్ మైనింగ్ చేసుకుంటా, ఎదుగు టార్చెస్ ఓకే ఓకే, టార్చెస్ చేసుకోవచ్చు. ఇచ్చేస్తా. నాకు అరే నువ్వు కొంచెం కోలు అలాంటివి కలెక్ట్ చేయరా. అదే అదే ఇక్కడ ఏంటంటే అదే గందరగోళం చేసి కరెక్ట్ చేయకు. నేను ఏదైనా అవన్నీ కలెక్ట్ చేస్తా. పైకి వచ్చి కరెక్ట్ చేయి. అదే అరే నా పికాక్స్ బ్రేక్ అయిందిరా ఇప్పుడే. చేసుకొస్తున్నా. ఆగు, నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, చూస్తున్న వాళ్ళందరికి బోర్ పట్టకుండా అది నేను ఒక ఐరన్ బూట్ చేసుకున్నాను రా, ఐరన్ కాదు కానీ లెదర్ బూట్. లెదర్ బోట్ లెదర్ బూట్ ఏ నాకు కూడా ఇక్కడ ఫోన్ వచ్చిందా. హలో షిప్ మైనింగ్ మొదలు కాల్లో అన్నావా లేదా అని అడిగితే వద్దు, ట్రిప్ అయినా మాట్లాడతా అంట. ఓకే ఫ్రెండ్స్, కాల్లో ఉన్నాను ఫ్రెండ్స్. అది నువ్వు పెనుపచ్చడానికి చూస్తా అనుకుంటా, నువ్వు పెనుపచ్చడానికి వీడియోస్ ఎక్కువ చూస్తావు అనుకుంటా, అర్థం కాదు పెనుపచ్చడానికి వీడియోస్ ఎక్కువ చూస్తావు అనుకుంటా.
ఏం ఉండదు. లేకపోతే యూట్యూబ్ ఏంటి ఉన్నాయా అయ్యా, ఇక నేనేం మైండ్ చేస్తున్నాను, నాకే సౌండ్ లేకుండా మైండ్ చేస్తున్నాను. అరే టార్చెస్ కావాలి. నా దగ్గర బోర్డ్ అంత పోలం తీస్తా వచ్చి స్కూల్ నాకు ఇవ్వు. ఉందా మా దగ్గర. అసలు మార్నింగ్ అయిందా తెలుసుకోవాలి మనం, ఎంత ఎంత లోకంలో ఉన్నాం. కదా ఏదో మనం వేరే లోకంలో ఉండి ఏదో మన పని మనం చూసుకొని. అయింది పండగ రాజు వచ్చాను. అరే నేను ఇలా ఇదేంటి వైట్ లెవెల్ 12 కి తీసుకెళ్తాను, కానీ నువ్వు కొంచెం ఫుడ్ కలెక్ట్ చేసుకుని వస్తావా? ఫుడ్ 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 అండ్ వుడ్ ఫుడ్ వుడ్ రెండు కలెక్ట్ చేసుకో. అసలు పై ఏం ఏం జరిగింది సార్? మీకు డోర్ బ్లాక్ చేయగానే నాకు ఎంట్రన్స్ లో స్త్రీ స్వాగతం చెప్పింది. అరే ఎక్కడి నుంచి వచ్చాము? నాడు ఎక్కడ ఉన్నారా? నాకు చీకట్లో ఉంది నీ. అరే ఇక్కడ డిసర్ట్ భయం కూడా ఉంది, మనం డిసర్ట్ లో కూడా ఫిల్ చేస్తున్నాం. ఓకే రా. అరే అవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చేద్దాం, కానీ ఫస్ట్ అదేంటి అప్గ్రేడింగ్ టు ఐరన్ మేకింగ్ చేసి తీసుకుంటూ కొంచెం. క్రీపర్ పేరు పైన ఫోన్ దగ్గర ఉన్నాం కదరా. సార్ కోడి 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 ఈ కుట్టారా నువ్వు చెప్పింది? వుడ్ కలెక్ట్ చేసుకోవాలి. వుడ్ రికార్డింగ్ అవుతుంది కదా. అరే వైట్ లెవెల్ 12 కి వచ్చేసాను రా. వచ్చేసావా మైనింగ్ లెవెల్ 12 కి? డైమండ్ దొరుకుతుంది. డైమండ్స్ వెతకమంటా? స్ట్రైట్ మైనింగ్ స్ట్రిప్ మైనింగ్ రాదు, స్ట్రిప్ మైనింగ్ కాదురా. ఏదో ఒక లెవెల్ ఏంటి ఫుడ్ కలెక్ట్ చేస్తున్నావా? అవునవును. వుడ్ కూడా కలెక్ట్ చేయి, మన దగ్గర ఎక్కువ వుడ్ లేదు. సరే సరే అయ్యా నా యాక్స్ టేక్ అయిపోయింది పోయిందా కొత్త చేసుకోరా, చేద్దాం. చెయ్యి చెయ్యి. కొత్తది షీప్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టు. షీప్ షీప్ అదే షీప్స్ చూస్తే నీకు బెడ్ చేస్తా. నాకు రెండు నా దగ్గర రెండు ఊలు ఉంది, ఇంకో ఊలు వస్తే ఒక బెడ్ అయిపోద్ది. దగ్గర ఏ కలర్ ఊలు ఉంది? వైటే. వైటా? అరే ఎత్తుకుతున్నా నేను, నేను డిజర్ట్ భయంలోకి ఎంటర్ అవుతున్నా. అరే డిజర్ట్ భయంలో అసలు ఏం దొరకదురా. విలేజ్ దొరికింది. విలేజ్ అప్పుడే ఎందుకు విలేజ్ మనకి నెక్స్ట్. ఓకే నేను ఎత్తుతున్నా అంటున్నా, జ్ఞానం ఉంటే ఏమన్నా చూస్తా. అరే ఇద్దరికి షీల్డ్ చేస్తున్నాను రా. షీల్డ్ షీల్డ్ ఐరన్ దొరికిందా? దొరికింది కదా, ఇందాక చెప్పాను కదా ఐరన్ దొరికిందని. ఓహో అదా. 5 ఐరన్ దొరికింది, ఇప్పుడు రెడ్ స్టోన్ దొరికిందని ఐరన్ పిక్ ఎక్స్ కట్ చేసుకున్నాను. రెడ్ స్టోన్ దొరికిందా? ఇద్దరికి ఒక అదేంటి షీల్డ్ చేశారు. లక్కు రెడ్ స్టోన్ దొరికితే ఏమన్నా ఫార్మ్స్ కి వాటి అరే ఆనంద్ ఫుడ్ లేదా? లేదా వస్తున్నా నీ దగ్గరికి వస్తున్నాను. స్లోగా పరిగెడుతున్నాను ఫ్రెండ్స్, లాగ్ అయిపోతుంది. ఏమనుకోద్దు లాగ్ అవుతుందా? లేకపోతే నాకే లాగ్ అవ్వట్లేదు. లాగ్ కాదు, ఇప్పుడే లాగ్ వస్తున్నాను. కొద్దిగానా నేను చెప్పేది ఆ లాగ్.
Ok, sir. hermano. ఆనంద్ పుట్టిందా నీ దగ్గర? పెట్టిందా భయ్యా? తిన్నావా? వాళ్ళు అమ్మాను రా ఇప్పుడు అది అయితే ఇచ్చిండు ఇచ్చి అరే ఇక్కడ ఫర్నెస్ ఒకటి పెడతామా, పెట్టాను రా నేను ఇచ్చాను నా చేసావా ఫర్నెస్ ఇక్కడ? ఏది ఇదిగో నా నా ఇన్వెంటర్లో ఉంది ఈడ పెట్ట? నా దగ్గర కూడా కొంచెం ఫుడ్ ఉంది ఇక్కడ 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 నీ పర్సనల్ ఇక్కడ బ్రేక్ జరు మటన్ పెట్టి ఫస్ట్ నా దగ్గర మటన్ ఉంది నా దగ్గర అది లేదు. నా దగ్గర రా బీఫ్ రా చికెన్. అయితే ఆగు ఫస్ట్ ఈ మటన్ ని అంతదాకా నువ్వు కూడా ఇంకో లైన్ ని క్రియేట్ డైమండ్ నా దగ్గర ఐరన్ స్టాక్ ఉంది లైన్ చేస్తాను డైమండ్ ఐ ఆమ్ బ్రెయిన్. అరే కొంచెం వుడ్ కలెక్ట్ చేసావా? చేశా. ఆ చేసావు ఓకే ఓకే ఏం లేదు మళ్ళీ టార్చెస్ కి ఇటు కావాలి కదా. టార్చెస్ ఉన్నాయా? నా దగ్గర 20 ఉన్నాయి ఇప్పుడే క్రాఫ్ట్ చేశా. ఇవ్వు. ఏంటి క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టావా ఇక్కడ చూడు. ఏంటి ఏంటి? అరే నీ దగ్గర స్టిక్స్ ఉన్నాయా? కొంచెం వుడ్ తీసుకోవాలి నాకు కావాలి. ఆ మటన్ నాకు కొంచెం తీసుకోండి అనరు నేను తీసుకో తీసుకో. మటన్ మటన్ ఓకే స్పీకింగ్ పికాక్స్ ఇప్పుడు రా పోర్క్ చాప్ పెట్టు రా రా పోర్క్ చాప్ కాల్ ఉందన్నది రెడీ అరే ఇంకో రా షీల్డ్ అని ఇది టార్చెస్ టార్చెస్ నేను పెడతాను టార్చెస్ షీల్డ్ చూడు మైండ్ కార్టింగ్ చేస్తుందిరా గోల్డెన్ యాపిల్ 2 ఐరన్ ఇంగెట్స్ టార్చెస్ టార్చెస్ నాకు టార్చెస్ నా దగ్గర ఉంచుతున్నాను నేను పెడతాను ఆ మైండ్ కార్ట్ ఇంకా చెస్ట్ ని కలెక్ట్ చేయ పనికి వస్తుంది పవర్ రైల్స్ విలేజర్స్ చాలా అదే ఫస్ట్ ఈ వరల్డ్ డిలీట్ అవ్వకుండా ఉంటే అన్ని చేశారు ఇప్పుడు గోల్డ్ దొరికింది రా నాకు నాకు ఐరన్ అనేది. ఐరన్ 2 ఇంకెట్స్ ఉన్నాయి రా నా దగ్గర సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏమంటారు ఏ దీనయ్యా ఇది గ్రీన్ లాండ్
అరే ఇక్కడ నాకు తెలిసి స్ట్రాంగ్ హోల్డ్ ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయిరా. స్పైడర్స్ స్పైడర్స్ స్పాన్ అరే లైట్ ఇవ్వరా నాకు, ఒక రెండు పడి మూడు నాలుగు పడి ఇటు ఇట్రా 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 వేస్తా. పడేదు నీ ఫోన్ నీ దగ్గర స్టిక్స్ ఉన్నాయా? సిక్స్ లేవు కింద ఇదిగో కాల్ ఇచ్చాను, స్టిక్స్ కూడా తీసుకో. ఇక్కడ ఎంటీ యా ఇక్కడ స్పాండర్స్ దొరుకుతాయి. ఇక్కడ రివీనిద్రా స్వరంగా దొరుకుతాయి. అరే ఇక్కడ ఏదో ఉందిరా. స్పైడర్ స్పాండ్ అరే ఇక్కడ స్పైడర్ మనకి బ్లిచ్ అయి కనబడుతుందా? చూసారు చూసారు ఏ ఇక్కడ ఐరన్ ఉంది. మహానాది స్పైడర్ స్పాండ్ ఏ వేసే దాన్ని బ్రేక్ చేసి కాదు కాదు ఎందుకు బ్రేక్ ఎక్స్పీ ఫామ్ చేసుకో. ఏ సేవ్ స్పైడర్స్ దానికి ఎక్స్పీ ఫామ్ అవసరమా? అయితే అది అలానే ఉంచు, ఇప్పుడే కాదు ఎక్స్పీ ఫామ్ చేసేది. స్పైడర్స్ దాన్ని కూడా ఎక్కగలవు, నిన్ను పాయిజన్ చేయగలవు ఈ కేప్ స్పైడర్స్. ఓకే కింద చాలా పెద్ద పులోతమే ఉంది. అరే ఇంకా ఎంత గుండు తిరుగుతుంది మనకి. అయ్యా పాయిజన్ 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 వచ్చింది పాయిజన్ లేకంటానన్న అలా కింద దూకానా కిందకి కిందకి దూకే అనుకో నీకు పాయిజన్ వేస్తారు, పాయిజన్ ఎఫెక్ట్ ఇస్తారు అవి కొట్టే అలా ఇస్తారు. అలా ఇప్పుడు ఇదేంటి వచ్చిన ఫస్ట్ తెలియదు. ఒకసారి లుక్ ఇచ్చుకోమా స్పాండర్ స్పాండర్ ఒకసారి లుక్ ఇచ్చుకో ఒకసారి బ్రేక్ చేస్తావా ఏంటి? ఆగు ఇక్కడ ఏం పార్ట్ ఉంది ఇక్కడ టీమ్ లెవెల్లో ప్లస్ ఇక్కడ ఏదో కింద స్ట్రైట్ ఉంది చేస్తుంది దెబ్బే దెబ్బే. అరే ఇక్కడ పైన ఒక రివీన్ ఉందా? ఇక్కడ రివీన్ ఉంది. అలాంటి స్పాండ్ బాగుంది. అరే మనకి స్కెలిటన్ స్పాండ్ దొరికితే బతికే వేయాలి. ల్యాండ్ మీద దొరకాలి రా. ఏ ఏంటి ఇక్కడ లావా డైమండ్స్ దొరుకుతాయి. అది మైనస్ అదేంటి వై లెవెల్ 12 లోనే ఎక్కువ దొరుకుతాయి రా. ఐరన్ ని మైన్ చేసేసాను. మైండ్ చేసే ముందు పనికి మాలి లావా పెట్టానులేరా ఆల్రెడీ బ్లాక్ నువ్వు నేను. ఓకే ఐరన్ నేను మంచి నేను కాఫ్ వెబ్ తీసుకున్నాను. గ్రావెల్ లోపల పడ్డావా? ఈ పని మైండ్ క్రాఫ్ట్ పెట్టిన అరే చందన్ ఇంకా ఫ్రీ ఫైర్ ఆడుతున్నావా చెప్పు. ఎప్పుడో ఆపేశాను. ఆపేశావా ఇంకా ఆడుతున్నావా? ఏయ్ ఐ థింక్ సమ్ ఫెక్టర్ ఎర్రర్ ఇక్కడ పెద్ద రివీన్ ఉందిరా. చెప్పాను కానీ నేను అదే కాదు. అరే స్పాండర్ ఉంది అక్కడ నీ లైట్ స్పానర్ ఉంది, ఇక్కడ స్పానర్ ఉంది కనబడింది. చూసావా? చూసా చూసా. అరే ఇక్కడ కేవ్ స్పైడర్ నా దగ్గరే ఉందిరా. ఏంటిది కేవ్ స్పైడర్ ఇంకా పాయిజన్ ఇచ్చేది. ఏ ఏంట్రా ఈ కేవ్ స్పైడర్స్ ఇలా వచ్చేస్తున్నాయి బయటికి? కోసం అరే దీంతో ఇలా మాప్ స్పానర్ చేయించా. ఏంటో ఇప్పుడు నువ్వు ఎలా ఇది వాటర్ ట్రిక్ అని చూసేసి మనం ఇప్పుడే మాప్ స్పానర్ చేయొచ్చు. ఎటువైపు వెళ్ళావు? నేను ఆ మాప్ స్పానర్ దగ్గర ఉన్నా, ఆ కేవ్ స్పైడర్ స్పానర్ దగ్గర. ఓకే ఇటు పక్క నుంచి వచ్చావా? అరే బాటుగా ఇటు నుంచి వచ్చావా బాట్? అవునా? అరే నువ్వు నువ్వు నేను ఇక్కడ ఏఎఫ్కే కింద ఇలా నుంచున్నావు అనుకోరా, మాప్స్ అన్ని ఇలా వచ్చి అటు సైడ్ వెళ్ళిపోతున్నాయి చూడు.
బుక్ చూడండి, స్పైడర్ సిక్స్ ఇలానే ఫస్ట్ ఈ వాటర్ ఫ్లో అయిపోతున్నాను, ఈ వాటర్ ని బ్లాక్ చేసేస్తాను. వాటర్ బ్లాక్ చేస్తావా? వాటర్ బ్లాక్ నా కథ గోవిందా, నేనరా ఎవరు పడ్డారనుకున్నావు? క్రీపర్ పడేసనుకున్నారే ఇచ్చింది ఇచ్చింది పాయిజన్ ఇచ్చింది పాయిజన్ కేర్ ఇచ్చింది. ప్రొడక్ట్స్ రే, నీ వల్ల నాకు కూడా వచ్చిందిరా. అయ్యి ఇక్కడ ఇంకా ఉంది, అరే ఇక్కడ చచ్చిపోతున్నాను రా, అక్కడ డైమండ్స్ ఉన్నాయి, ఎక్కడ నేను మైన్ చేస్తా ఆగు. ఏ ఎక్కడ ఎక్కడ అరే ఇక్కడ నువ్వు నాకు వచ్చి ఫస్ట్ హెల్ప్ చేయరా. నువ్వు ఆ మాప్స్ ని చంపుతూ ఉండు, నేను ఇక్కడ ఇవి మైన్ చేస్తా. పెద్ద రివినే కదా డైమండ్స్ ఉన్నాయి ఇక్కడ, వచ్చాయి లైట్ ఎందుకు ఆన్ చేసావు? నేను ఎక్కడ ఆన్ చేశాను? కనపడు సార్ నువ్వు కాదు తమ్ముడు మామన వీటిని చంపుతూ ఉండరా నీకు రెడ్స్ అయిపోతే ఫుడ్ తిను. స్కెలిట్ ఉందా? స్కెలిట్ స్కెల్టన్ మనం చూస్తున్నాం. అరే లేదు నన్ను నాక్ బ్యాక్ చేస్తుంది. లక్కే లక్ కదా మనకి కదా అన్ని పుస్తకాలు. ఏవో డైమండ్స్ ఉన్నాయి. ఒరే 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 అని చెప్తారు అంటే అరే ఫస్ట్ రోజు వేరే వేరే బెడ్ కూడా బెడ్ కూడా ఏంటి బిడ్డా ప్లేస్ అవ్వట్లేదు ప్లేస్ ప్లేస్ చచ్చిపోయినరా, అయిపోయావా? అయిపోతా. నువ్వు నాకు హెల్ప్ చేయలేదంటే ఆ కేస్ పేడర్ ని ఫస్ట్ చంపి ఎక్కడుంది అది? నీ వైపే. అరే ఇక్కడ స్కెలిటన్ ఫుల్ లెదర్ ఆర్మర్ ఉంది. ఓకే పక్కన ఎవరు కొట్టేది? నార్మల్ స్పైడర్ రా. హ్యాపీ చేసుది నేను రే 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 నా గేమ్ లాగే తీసేందిరా. వెళ్ళలేదు ఇది. ఓకే ఓకే ఓకే. ఏంటి ఇక్కడికి వచ్చావు ఏంటి నువ్వు? వచ్చా వచ్చా అయ్యా ఇచ్చాంటి బాగా లక్కీ ఫీల్ అవుతున్నా నెక్స్ట్ లెవెల్ కదా. ఇన్ని ఇన్ని మార్క్స్ మనల్ని చంపడానికి అయ్యా 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 పెద్ద గుంపు వస్తుంది. అరే నా దగ్గరికి రానో, నేను లా దగ్గర ఉన్నా. స్ప్లిట్ కంట్రోల్స్ ఉన్నాయా? షీల్డ్ పెట్టుకోరా, స్ప్లిట్ కంట్రోల్స్ వల్ల ఇదే లాభం రా బాబు. అరే ఇక్కడ పక్క అరే ఐరన్ స్పాట్ పెట్టుకుంది ఏంట్రా ఈ జాంబీ. అరే నేను చచ్చిపోతాను రా, ప్లీజ్ రా ప్లీజ్. 1.5 hours రా, 1.5 hours. ఆనంద్ వస్తుంది వస్తుంది ఆనంద్ వెనకొచ్చు వెనకొచ్చు ఫస్ట్ డేనే మనకి ఇలా అవ్వాలరా? అరే నీకు రూట్ బ్యాక్ తెలుసా? నేను నా బెడ్ దగ్గర స్పాన్ అయ్యా, నేను రిస్పాన్ పాయింట్ సెట్ చేస్తాను. నా దగ్గర అసలు బెడ్డే లేదురా. నేను అది తీసుకొచ్చాను వస్తువులన్నీ. నావా? ఆగు నేను వస్తున్నాను. ఏంటండి అదే నేను స్పిట్ కంట్రోల్స్ పెట్టడం వల్ల నాకు గేమ్ సరిగ్గా రావట్లేదు రూపాయని చెప్పి ఆగ్రానికి తెలియదు అనుకుంటున్నాను. కాదు చిన్న టేబుల్ వచ్చింది. అరే స్పిట్ కంట్రోల్స్ ఇప్పుడు రండ్రా మార్నింగ్ ఫార్గెట్ ఫార్
చూసావా స్టూడెంట్ వస్తుంది ఇది కాదు. అరే నువ్వు ఎక్కడ ఉన్నావు ఒకసారి బయటికి రా. ఏమో అరే 8:56 4:13 8:56 లో అన్నావా? వస్తున్నా నాకు, ఏం అక్కడి నుంచి వచ్చే నేను 200 బ్లాక్స్ దూరంలో ఉన్నా. ఇప్పుడు ఎక్కడ మనకి జాంబీస్ వాళ్ళు మార్నింగ్ అయిపోయింది లేరా? అరే నా ఐటమ్స్ అన్ని నాకు ఇచ్చే, నా ఐరన్ పికాక్స్ అవన్నీ. నేనేం తీసుకోలేదు అన్ని అయితే ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు చూడు మన ఐరన్ పికాక్స్ మన షీల్డ్ షీల్డ్ తీసుకొని పట్టుకోవచ్చు. ఎవడొచ్చాడు? ఆడు జాంబీ కాదు మన షీల్డ్ పట్టుకొని ఆడుతున్నాడు. చంపారా అండి? సరే మనం చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నాం, అప్పుడే 40 మినిట్స్ అయిపోయింది. కోఆర్డినేట్స్ ఏంటి? అరే నాకు ఇంకొక వూన్ దొరికింది, ప్లస్ బయట వాన పడుతుంది. అరే అసలు నీ ఒరే నువ్వు ఒకసారి పైకి రా. ఇక్కడ వస్తు ఇలాంటి పడితే ఉన్నాడు డైమండ్. ఒరే అవి నువ్వు తీసేసుకో, లేకపోతే డిస్పాన్ అవుతావు. డిస్పాన్ అవ్వ అవుతాయి మరి నాకు ఐటమ్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. సెలెక్ట్ చేసుకోను. అరే నువ్వు ఎక్కడ ఉన్నావు అసలు నాకు తెలియట్లేదు. అరే ఆనంద్ కనపడింది కదా, రావట్లేదు కనబడింది, రావట్లేదు. నేను అక్కడ డర్ట్ లో కలర్ పెట్టాను. నీ బాధ ఏంటి చేసుకోండి? అరే మీ తమ్ముడిని ఇప్పుడు దీంట్లో అవసరం అంటావా? వాడికి అవసరం అంతే. ఆనంద్ మెటీరియల్స్ అన్ని ఇక్కడ పెట్టాను, ఏ నీకో చూసుకుంటే కావచ్చు. ఓకే అదే ఇంకా నేను ఇంకా సారీ ఆఫ్ చేస్తాను. ఓకే గాయ్స్ ఇప్పుడు నేను తమ్ముడు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టుకొని తన దగ్గరికి వెళ్తాను అనమాట. మిమ్మల్ని నెక్స్ట్ స్క్రీన్ లో కలుస్తాను. స్క్రీన్ కానీ వీడియో కానీ అది అలవాటు అయిపోయింది సార్. ఎక్కడ ఉన్నావు కరెక్ట్ గా చెప్పు. 7:40, 7:50, 71, 144. 7:50, 71. అవునా? అయితే నా ఐరన్ పికాక్స్ నీ దగ్గర ఉంది కదా. ఓకే గాయస్, మిమ్మల్ని నెక్స్ట్ స్ట్రీమ్ లో కానీ వీడియోలో కానీ కలుస్తాను. అంటిల్ దెన్ బై.